స్వయం దర్శయన్ శాద్రౌ జగతో రక్షణియా తియాగర స శ్రేయాసి చతుర్భుజ కలయతీశ్రీనివాస ప్రభు ఆనందనిలయాధీషుడు ధ్రువమూర్తిగా ఉంటు ఒక దివ్య భంగిమలో దివ్య సందేశాన్ని కలియుగవాసులకు నిర్దేశిస్తూ మత్పాదం మత్పాదవు శరణం వ్రజ అని చెప్పి తన దక్షిణ హస్తంతో పాదాలు రెండు వెంపు చూపిస్తూ ఉన్నారు సంకేతంగా మనకి ఓ భక్తులారా మీరు నా పద పద్మములో ఆశ్రయించండి అని అలా ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే తదా అప్పుడు సంసార సింధు ఈ భవసాగరం ఏదైతే ఉందో ఈ సంసార సాగరం అది జానుం జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ అది ఎంతటి సాగరమైనా కూడా ఒక్కసారి ఆ శ్రీ చరణాలను ఆశ్రయించినట్లయితే స్వామి చరణములే శరణమనేటువంటి భావన చేసినట్లయితే అది మోకాళ్ళ బంటేనయ్యా అని తన యొక్క వామహస్తంతో కటిగస్తంగా మోకాళ్ల పర్యంతమే అన్న దివ్య సందేశాన్ని అందిస్తూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు కాబట్టి కలియుగవాసులందరినీ కూడా రక్షించడానికే నేను అవతరించాను అని తెలియజేస్తూ ఉన్నాడు కలయుగేత్ కలవుయుగేతు వైచిత్ర్యం దర్శయిష్యతి కేశవ అని వరాహపురాణం చెబుతోంది ఎలా అండి అంటే అల్పదానైన వైభక్త్యా స్వల్పయా పూజయా తథ భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతి మాత్రేణ కేశవ అల్పదానైన చేసేటువంటి దానము అది అల్పమైనప్పటికీ కూడా భక్తి భావనతో చేసిన చేసేటువంటి పూజ స్వల్పమైనప్పటికీ కూడా అక్కడ కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రవత్తుల కనుక చూపించినట్లయితే స్వామి వెంటనే ప్రసన్నుడవుతాడుట స్మరించినంత మాత్రమే అనుగ్రహిస్తాడు అంతేకాదు నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరింప్రతి ప్రసన్న సదయం క్షిప్రం తద్బహు అని వరాహపురాణం చెబుతోంది ఒక్కసారి ఈ వెంకటాచల క్షేత్రానికి అడుగిడిగితే చాలు ప్రవేశిస్తే చాలు మనకు కావలసినటువంటి అభీష్టాలన్నీ కూడా అందిస్తాడు అని అందుకే కదా ఎండగాని వానగాని ఏమైన గాని కొండలరాయుడే మా కులదైవము అంటూ అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు ఎండ మండిపోతూ ఉన్నప్పటికీ లేదా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా గమనాన్ని ఆపరు గతిని ఆపరు పాదాలు వెంకటాచలం వైపు పరుగులు తీస్తూనే ఉంటాయి మనస్సు ఆ స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యానికి ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది ఇలా నిరంతరము స్వామి సేవలో తరించాలని తమ పాపాలన్నీ కూడా తొలగించుకుని పాపాలని హరించేటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వీక్షించాలని బువ్విళ్ళూరుతూ వస్తూ ఉంటే అయ్యో నా భక్తులు నా కోసం వస్తున్నారు అని చెప్పి భావనతో స్వామి కూడా అదిగో గర్భగుడి నుంచి బయటికి ఉత్సవమూర్తిగా విచ్చేసి ఏకకాలంలో అనేక మంది దర్శించుకునే విధంగా ఎత్తైనటువంటి ఆ వాహనాలను అధిష్ఠించి ఆనంద కర్పూర నీరాజనాలను అలవోకగా అందుకుంటూ స్వామి భక్తులను పరవశింపజేస్తూ ఉన్నాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సర్వాధారుడు అచింత్యుడు అప్రమేయుడు దివ్య అద్భుత నిత్య యౌనుడు స్వభావ లావణ్య రత్నాకరుడు అనేక ప్రాంతాల నుంచి భక్త బృందాలు తమ యొక్క కళా కౌశలాలన్నిటిని కూడా ప్రదర్శిస్తూ ఉన్నాయి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు తమ యొక్క నృత్య ప్రదర్శనను తమ కళా కౌశలాలన్నిటిని కూడా స్వామికి అర్పణ చేస్తూ ఉన్నారు నిత్య లక్ష్మీ సమేతుడై దివ్య సౌందర్యమూర్తి దివ్యాభరణ తేజో విరాజమానుడై దివ్యగంధ దివ్య మాల్యానులేపనుడై దివ్యభూషణ భూషితుడై శ్రీనివాస పరబ్రహ్మ అదిగో దీదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు అమూల్యమైనటువంటి ఆభరణ సంపత్తి కూడా అలంకరించుకుని భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు జగత్ సృష్టికర్త జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీమన్నారాయణుడు మనకు ఈ లోకంలో ఇక్కడ అర్చామూర్తిగా ఆస్తికులను ధర్మజ్ఞులను రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో వైకుంఠాన్ని సైతం విడచి తిరుమల క్షేత్రంపై ఆనంద నిలయ దివ్య విమానంలో ధ్రువమూర్తిగా విరాజిల్లుతూ ఈ బ్రహ్మోత్సవాలలో ఉత్సవమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువే వేంకటగిరిపై గల రమ్యమైనటువంటి పవిత్రమైనటువంటి స్వామి పుష్కరిణికి సమీపంలో ఆనందనిలియ దివ్య విమానఛాయలో జగజ్జేగీయమానుడై సుందర దరహాస కోమల సురుచిర భవ్య మంగళప్రదుడై రాజిల్లుతూ పిలిస్తే పలికే దైవంగా ఆపద ముక్కుల వాడిగా అనాథరక్షకుడిగా భక్తులకు కనువిందు చేస్తూ అదిగో చూడండి చిద్విలాసాలు చిందిస్తూ మనందరికీ కూడా ఆనంద పరవశాన్ని కలగజేస్తూ ఉన్నాడు రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ భూలోక వైకుంఠంలో వేద మంత్రాలతో భక్తజన హృదయ కుసుమాలతో అహర్నిశులు పూజలందుకొని జగత్పతికి వెంకటనాథునికి జరిగేటువంటి అనేకానేక ఉత్సవాలన్నిటిలో కూడా ఈ ఉత్సవం రాజరాజోత్సవంగా సార్థక నామధేయమైనటువంటి బ్రహ్మాండ ఉత్సవంగా బ్రహ్మోత్సవంగా కీర్తింపబడుతోంది వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తు ఉత్సహే మేది ప్రియాహి ఇది సంకల్పవానసి అని చెప్పి వైకుంఠాన్ని విడిచి నేను ఉండగలనేమో కాని నన్ను అనిత్యం ఆరాధించి అర్చించి పూజించి గోవిందాన్ని పిలిచేటువంటి నా భక్తులను విడచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను అని ప్రతి నభూని మన కోసం ఆ దివి నుంచి భువికి దిగివచ్చినటువంటి స్వామి ఏడుకొండల స్వామి భక్తుల కోరికలన్నీ ఈడేర్చేటువంటి ఈ దివ్యమైనటువంటి ఉత్సవాన్ని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే సంకల్పించి కల్పించి జరిపించాడని మనకి పురాణాలు ఐతిహ్యము తెలియజేస్తూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో పూజా ప్రకారాలను సేవా విధులను కూడా వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఏర్పరిచాడని కూడా చెబుతారు అదిగో మలయప్ప స్వామి ధగధగాయమానంగా వెలిగే వజ్ర వైఢూర్య గోమేధికాది రత్న సంచయాలతో సువర్ణహారాలతో స్వరాక్షరాలతో వీటన్నిటిని నియమించినటువంటి భక్త కోటి కన్నుల వెలుగులతో బాలపాపల నవ్వులతో కేరింతలతో గోవి గోవింద అనేటువంటి గోవిందా నామములతో ఈ కొండలు కోనలు కోవెల అందులో కొలువున్న స్వామి త్రిభువన మోహనంగా దేదీప్యమారంగా విరాజులుతూ ఉన్నారు ఎంతసేపు నృత్యం చేసినా ఎంతసేపు నాట్యం చేసినా వాళ్ళలో లేదు ఆనందమే అందరికీ ఆనందాన్ని అందించే ఆనంద స్వరూపుడు ఆనంద విహార యాత్ర మనం వీక్షిస్తూ ఉన్నాం ఆనందాన్ని మనం కూడా ఆ నామస్మరణలో ఆ స్వామికి అందిద్దాం ఓం నమో వెంకటేశాయ